అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్లలోపు వారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి అన్నారు. వేములవాడ పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ తప్పనిసరిగా 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు చుక్కల మందు వేసుకుని వారికి 4-5 తేదీల్లో పల్స్ పోలియో చుక్కలు వైద్య సిబ్బంది వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సిరిగిరి చందు, ఎఎన్ఎంలు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున మన హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ మరి గవర్నమెంట్ ఏదైతే మరి ఈ ప్రోగ్రామ్ను పల్స్ పోలియో ప్రోగ్రామ్ను పెట్టారో దాని ప్రకారంగా 0-5 ఇయర్స్ పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొని అందరూ సహకారాలు అందిస్తున్నందుకు మీకు అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ను మీరు సక్సెస్ఫుల్గా సస్యశ్యామలంగా వేయించుకోవాలని, పిల్లలందరికీ బెనిఫిట్ చేయాలని కోరుకుంటూ మా డిఎండ్జి గారి తరఫున మీ అందరికీ మరొకసారి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. భారతదేశ వ్యాప్తంగా మరి అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకున్నటువంటి మార్చ్ 3 నుండి మరియు రేపు సాయంత్రం వరకు హౌస్ టు హౌస్ అన్ని సెంటర్లలో మరి 0-5 ఇయర్స్ ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది. దయచేసి అందరూ వేయించుకొని ఈ భారతదేశాన్ని సస్యశ్యామలం ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశానిగా తీసుకెళ్లడానికి అన్ని ప్రభుత్వాలు ముందుకు వచ్చి చేపడుతున్నాయి కాబట్టి వారందరూ వేయించుకోగలరని మనవి చేస్తున్నాం. ఈరోజు వేములవాడ పట్టణంలోని ఓల్డ్ పిహెచ్సి అంటే పాత ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ను ఈరోజు స్థానిక కౌన్సిలర్ శ్రీ చంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా విధిగా ఇక్కడ ఈ సెంటర్లకు తీసుకొచ్చి 2 చుక్కలు వేయించాలి. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో సభ్యనం చేసుకోవాలి. మరి ఈ కార్యక్రమంలో ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు ప్రతి ఒక్కరు కూడా మరి కంకణ మధ్యలో ప్రతి ఒక్కరు అందించే విధంగా వారు సాయశక్తులు కృషి చేస్తున్నారు. వారికి సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న తల్లిదండ్రులకి, చిన్నారులకు అందరూ కూడా కౌన్సిలర్స్ కనిపిస్తుంది.